11 మంది ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలను అరెస్ట్ చేసిన సుల్తానాబాద్ పోలీసులు 2 క్వింటాల్ల కాపర్ వైర్, కారు, టాటా ఏసీ ట్రాలీ, 6 ద్విచక్ర వాహనాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన డీసీపీ చెన్నూరి రూపేష్. పెద్దపల్లిలో టిఆర్ఎస్ శ్రేణుల రాస్తా రోకో, ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనుకోవడం దుర్మార్గమైన రాజకీయమన్న చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి. పెద్దపల్లి మున్సిపల్లో అన్ని వార్డులను అభివృద్ధి చేస్తాం చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి. పెద్దపల్లి జెండా చౌరస్తాలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం ముఖ్య అతిథులుగా హాజరైన చైర్పర్సన్ మమతారెడ్డి ఎస్ఐ రాజేష్. ఎమ్మెల్యేల కొనుగోలు యత్నంతో బయటపడ్డ బీజేపీ బరితెగింపు జూలపల్లి జడ్పీటీసీ లక్ష్మణ్. జిల్లా ఎక్సైజ్ ఆఫీస్ తరలింపుకు ఏర్పాట్లు వచ్చే నెల 3 నుండి పాత డీటీఓ ఆఫీసులోనే ఎక్సైజ్ ఆఫీస్ సేవలు పరిసరాల పరిశుభ్రత పనుల్లో అధికారుల నిమగ్నం. వడ్డీ పైన 90% రిబేట్ ఛాన్స్ ఇంటి పన్ను చెల్లించే వారికి ఇక 4 రోజులే అవకాశం మున్సిపాలిటీ కమిషనర్ మట్ట శ్రీనివాసరెడ్డి స్పష్టం. కొత్తపల్లి గ్రామంలో అరెల్లి కుటుంబ సభ్యులకు ఏగోలపు ట్రస్ట్ సాయం అరెల్లి సంతోష్ గౌడ్ ఇటీవల మృతి చెందారు.